नेल्लूर जिल्ला बुच्चिरेड्डिपाले मंडल में तेलुगुदेशं पार्टी अध्यक्षुडु एंबी शेषय्य एससीसेल अध्यक्षुडु पाल विल्सन आध्वर्यंलो पार्टी कार्यालयंलो निरसन कार्यक्रम चेपट्टारु। अक्रम इष्टनु आपिनंदुकु तूर्पु गोदावरी जिल्ला सीताराम नगर पोलीस स्टेशन परिधिलो इंडुगुमल्लि प्रसाद अने दलित युवकुडिपै वैसीपी गोंडालु दारुणंगा प्रवर्तिंचि वाळ्ळ अधिकार मदंतो అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ని వాళ్ళ ఆదేశాలతో ఆ పోలీస్ ఆఫీసర్ చేత అతని శిరోమణను ఘోరమైన అవమానకరమైన శిరోమణాన్ని చేయించారు। దీనికి కారకులైన 7 మంది ముద్దాయిలపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాగా 7వ ముద్దాయిన ఎస్ఐ పైన మాత్రమే శిక్ష తీసుకున్నారు। అతన్ని మాత్రమే సస్పెండ్ చేశారు, అతన్ని ఒక్కడే జైలుకి పంపించారు। మిగిలిన 1 నుంచి 6 మంది ముద్దాయిలు అనగా ఇల్లు వైసీపీ నాయకులు ఈ నాయకుల మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు, ఇందువల్ల ఈ చర్యలను తీసుకోలేదు। దీని తెలుగుదేశం పార్టీ దళిత నాయకులకు మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం। రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న దాడులన్నిటిని కూడా మేము బుచ్చి మండల తెలుగుదేశం పార్టీ తరపున ఖండిస్తున్నాం। ఎందుకంటే ఒక డాక్టర్ ఆయన ఏదో మాస్కులు లేవన్నారని ఆయన్ని ఘోరంగా అవమానించడం జరిగింది। తర్వాత ఒక జడ్జి గారు ఆయన్ని ఘోరంగా అవమానించడం జరిగింది। తర్వాత ఈ అబ్బాయి ఇసక ప్రసాద్ అనే అబ్బాయి సీతాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని తూర్పు గోదావరి జిల్లా అబ్బాయి అక్రమ ఇసుకని ప్రశ్నించాడు, అయ్యాడు అక్రమ ఇసుక తోలుకుంటున్నారని। దానికి అక్కడ ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు అతని మీద దాడి చేసి మళ్ళా పోలీసుల ద్వారా వాళ్ళ మీద అక్రమంగా అరెస్ట్ చేయించి శిరోమండలం చేయించడం అనేది నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఇది చాలా అవమానకరమైన విషయం। అబ్బాయి దళితుడు కాబట్టి అంత దౌర్జన్యంగా వాళ్ళు చేయడం జరిగింది। తప్పన్నప్పుడు ఎస్ఐని ఖండించినప్పుడు ఆ చర్యలకు ఎవరైతే బాధ్యులై ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది। ఎఫ్ఐఆర్లో 7వ ముద్దాయిని అరెస్ట్ చేసి కొరవ ఆరుగురిని వదిలేయటం ఇది చాలా దుర్మార్గమైన చర్య, పక్షపాతంతో కూడుకున్న చర్య। ఇలాంటి చర్యలన్నింటినీ కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం। పోతే ఇంకొక విషయం ఏంటంటే భరోసా కల్పించాలి, అతను మానసికంగా భయపడిపోయి మానసికంగా కుంగిపోయి ఉండే టైంలో అక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారు కానీ ఇంకా ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళని పిలిచి మాట్లాడి మీకేం ఇబ్బంది లేదో ధైర్యంగా ఉండండి మేముండమని ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది। అంటేనే అదే ప్రభుత్వం, అదే మానవ హక్కుల వ్యవస్థ కాపాడాల్సిన బాధ్యత ఉంది। తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం దళిత మోర్చా అందరం కూడా ఖండిస్తున్నాం। అతను నిన్న ఆవేదనతో రాష్ట్రపతికి విన్నపం చేసుకున్నప్పటికీ కూడా కనీసం మానవత్వం మరచి స్థానిక నాయకులు కానీ ఆయనకు ఒక భరోసా కల్పించి మానసిక ప్రశాంతత ఇచ్చి మేము ఉన్నాము జరిగింది తప్పని కనీసం ఒప్పుకోకపోతా మరి విచక్షణ రహితంగా కూడా అతనిపై ఇంకా కూడా మానసిక ఒత్తిడి పెంచుతుంటే ఒక వ్యక్తి ఎలా తట్టుకోవాలి? మానసికమైన ఒత్తిడిని భరించలేకనే అతను రాష్ట్రపతి గారికి పెట్టాను, నేను బతకలేను ఇలా ఉండాలంటే ఉండలేకపోతున్నానని తెలియజేసినప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణమైన విషయంగా మేము భావిస్తున్నాము। రాబోయే రోజుల్లో ఇలాంటి వాళ్ళకు కూడా గౌరవానికి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిది, మనిషిని మనిషిగా చూడవలసిన బాధ్యత ఉంది। మరి ఇంతటి దారుణమైనటువంటి వ్యవస్థను తెలియజేయటం ఒక వ్యక్తికి ఇంతలాగున అవమాన పరిస్థితే వాళ్ళు కూడా సమాజంలో తిరిగేవలసిన అవసరాలు ఉన్నాయి కాబట్టి కుల వివక్ష పనికిరాదు, ఒకే వర్గం మీద ఒకరి మీద ఏకపక్షిగా కూడా చేయటం, అధికారులు అండ తీసుకొని చేసినటువంటి తప్పులని ఎవరైతే తప్పు చేసినా వాళ్ళని రక్షించడం కూడా సరైన పద్ధతి కాదని కూడా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది।